బీసీఎన్ఎస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. వికారాబాద్ లో బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రులు. मीरपेट मुनपल मेट्रो वाटर पैपलाइन पर्क श्रीक चुट मंत्री सबिता इंद्रारेड्डी. केंद्र प्रभुत्व निरंकुश विधान व्यतिरेकिस्तू जगह धर्ना पागो एमएलए केपी विवेकानंद. पटाचेर वरी धागो चेयरू निर्वहित धर्ना पागो प्रजा प्रतिनिधु. ఇక వివరాలకు వెళ్తే మహనీయులు చూసిన బాటలోనే నడుస్తూ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి సబితా రెడ్డి అన్నారు. మంగళవారం బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా వికారాబాద్ చేవెరల్లో జరిగిన కార్యక్రమాల్లో వికారాబాద్ చెట్పీ చైర్పర్సన్ పి సునీతా రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలయాదయలతో కలిసి మంత్రి ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు స్వాతంత్ర సమరయోధుడిగా, ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు సుభప్రద పటేల్, గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, జిల్లా కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మా వికారాబాద్ కూడా పూతవేటలో ఉంది. 60 కిలోమీటర్ల అంటే పెద్ద దూరమే కాదు. కాబట్టి కంపెనీలు కూడా మా దగ్గర ఏర్పాటు కావాలండి అని ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కేటీఆర్ గారిని చాలాసార్లు రిక్వెస్ట్ వాళ్ళందరికీ తప్పకుండా అది కూడా ప్రయత్నం చేస్తాం. మన జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. మెడికల్ కాలేజ్ రావడంతో ఈ ప్రాంతంలో వైద్యానికి ఇబ్బంది లేకుండా ఉంటే చిన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. మీరు ఇబ్బంది అనుకోకుండా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ మీరు రివ్యూ తీసుకుంటామన్నారు. ఇలా యంత్రాంగం చొరవ తీసుకోవాలని మరొకసారి మనవి చేస్తూ మరొకసారి ఇక్కడున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. కాకినాడలో అవాన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ముఖ్య అతిథులుగా మంత్రులు ఆళ్ల నాని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని పలు డివిజన్లో మెట్రో వాటర్ పైప్ లైన్ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపనలు చేశారు. తెలంగాణలో ప్రతి కాలనీకి మంచినీళ్లు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి అన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ సిటీకి మంచినీటి సమస్య తలెత్తకుండా రిజర్వాయర్ నిర్మాణం చేపడతామని అన్నారు. ఎస్ఎన్డీపీ పనులు పార్టీలకు అతీతంగా త్వరగా పూర్తయ్యేటట్లు చొరవ తీసుకోవాలని ప్రజాప్రతినిధులు అధికారులను మంత్రి కోరారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఒక 3-4 కాలనీస్ సంబంధించి వాటర్ లైన్ వేయడానికి అనేది ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. గతంలో గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు ఏదైతే ఫౌండేషన్ వేస్తున్నారో అది వీలైనంత తొందరలో పూర్తి చేయాలని చేసి వీలైనంత తొందరలో దీన్ని పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దాదాపుగా 1200 కోట్లకు సంబంధించిన వర్కులు రంగి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి నల్లధర నీళ్ళు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా అర్బన్లో కూడా కాలనీలు దాన్ని పూర్తి చేసే దిశలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదేమైనా ప్రజలు కోరుకు వర్కులు తొందరగా కంప్లీట్ అయ్యేట్టు కాలనీ వాళ్ళతో సహకారాన్ని తీసుకొని
వర్షాకాలం వచ్చేసరికి వాటిని కూడా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను। కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కుద్బులాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్సీ శాంపిపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తేరాస శ్రేణులతో కొంపల్లి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు। అనంతరం వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు ఇప్పటికైనా మార్చుకోవాలని లేని పక్షంలో తేరాస పార్టీ ఎంతటి పోరాటంగానే సిద్ధమని అన్నారు। అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఫేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు। నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది। ఈ నిరసన కార్యక్రమాల ఉద్దేశం మీ అందరికీ తెలుసు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా ప్రాజెక్టులు కట్టుకొని చెరువులన్నిటిని పురసాదించుకున్న తర్వాత ఎక్కడ లేనటువంటి విధంగా అన్ని విధాల సౌకర్యాలు ఈ రాష్ట్రంలో కల్పిస్తూ ఉంటే రైతులు పండించిన పంటను తీసుకోవడం దాని బండిస చరిత్ర చెప్తా ఉంది। కాబట్టి దయచేసి కేసీఆర్ గారితో గోక్కోవద్దని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తాను। టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు మరి గత 2 రోజులుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టినాం। మరి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తా ఉన్నది। ప్రజలు మాకు మద్దతు పలుకుతా ఉన్నారు। ఈ రోజు మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది। ఇక్కడ ముఖం దాచుకున్నావు బండి సంజయ్, బయటికి రా। ఈ రోజు ఎక్కడ ఏ గ్రామం పోయినా నీ కళ్ళ బట్టి బండి సంజయ్ గాని బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాల్సిన ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। లేకపోతే ఈ యొక్క ఉద్యమం, ఈ యొక్క పోరాటం ఈ రోజు ప్రతి మారుమూల గ్రామం నుంచి ప్రారంభమైంది। తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ వరకు కూడా చేరబోతోంది। కబర్దార్ బీజేపీ నాయకుల నుంచి హెచ్చరిస్తా ఉన్నాను। సంగారెడ్డి జిల్లా పటాన్చేరు జాతీయ రహదారిపై టీఆర్ఎస్ శ్రేణులు పటాన్చేరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు। రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు। ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు। ఈ రాస్తారోకోలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, పటాన్చేరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి స్థానిక నాయకులు హాజరై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। బీజేపీ వాళ్ళు చెప్పడం వల్ల ఈరోజు వరి ధాన్యానికి ఇబ్బందులు వచ్చినాయి। ఆ రోజు ముఖ్యమంత్రి వారు చెప్పిన వాటిని వాళ్ళు కూడా సహకరించినట్టుంటే ఒడ్లు ఇబ్బందే రాకపోవు। ఎందుకంటే కొనరు వీళ్ళు వద్దని చెప్పినాడు, ఆ మాట మీద కొంత 20% ఆపుకున్న వాళ్ళు ఉన్నారు। కానీ బీజేపీ వాళ్ళు రేపు గ్రామాలలో తిరుగుతే మా రైతులు మరి బట్టలు ఇప్పి కొడతారు తప్ప నిర్ణయాల వ్యతిరేకంగా తెలంగాణలో పండిన పంటను వడ్లను ఖచ్చితంగా కొనాలని నిబంధనలు కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, కేటీఆర్ గారి ఆదేశాలు, జిల్లా మంత్రి గారి ఆదేశాల మేరకు తప్పకుండా ఈ రైతులకు వెన్నంటుండి తప్పకుండా వడ్లు కొనే వరకు నిరసనలు కంటిన్యూ చేస్తాం। మేడ్చల్ జిల్లా పీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎస్వీ మెడ్ స్కిన్ క్లినిక్ ప్రారంభోత్సవంలో పీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, పీర్చాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పాల్గొని క్లినిక్ వైద్యులకు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు। బొడుపల్ మరియు పీర్చాదిగూడ ప్రజలు ఎస్వీ మెడ్ క్లినిక్ సేవలు అందు వినియోగించుకోవాలని కోరారు। అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఒక మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। సో మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుండే, స్కిన్ ప్రాబ్లం అనేది ఉంటే। సో ఇక్కడ ఇప్పుడు దగ్గరలో మాకు అందుబాటు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క మనవి। మరి ఈ హెయిర్ నెయిల్ సెక్చువల్ డిసీజెస్ వాటికి సమాగా చూసాము, ఎవరైనా చూపించుకోవాలంటే మార్నింగ్ టైంలో ఈ ఏరియాలో లేదు, ఈవినింగ్ 6 to 8 వరకు పేషెంట్ రాలేదంటే మనం డాక్టర్ని రిప్లేస్ చేస్తాం। పెరిగిన పెట్రోల్ డీజిల్ కరెంట్ ఆర్టీసీ ఛార్జీలు మరియు గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావులు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు। అనంతరం పెద్దపల్లి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇచ్చారు। ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు అడ్డగోలుగా పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై ధరల భారం మోపుతుందని ఆరోపించారు। ఇప్పటికైనా పెంచిన ధరలను తగ్గించి ప్రజలపై భారం రాకుండా చూడాలన్నారు। ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ పక్షాన చేపడుతున్న నేపథ్యంలో మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ గారితో పాటు ఈరోజు జరిగింది। ఖచ్చితంగా ఏఐసీసీ పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల మీద ఇవాళ ఈ కార్యక్రమాలు తీసుకొని మరి నిరంజన్ గారి ఇన్ఛార్జ్ వచ్చిండు, మరి పెద్దపల్లి జిల్లాలో శ్రీధరబాబు గారి నాయకత్వంలో 70 రూపాయలైనటువంటి పల్లి నూనె మంచి నూనె ఇవాళ 180 to 190 రూపాయలు అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఇవాళ సిమెంట్ అని అదేవిధంగా రాడని మరి చాలా ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి, మరి ఇవన్నీ తగ్గి శాసనసభ్యులు మాజీ అదే మాదిరిగా మా
ముఖ్యాతిథిగా నిరంజన్ గారి ఇన్ఛార్జ్ ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు అండి. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలను మామూలు ప్రజలను నటి వ్యాఖ్య రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందో దాన్ని అనేది మీరు తగ్గించండి రాష్ట్ర ప్రభుత్వం తరపున అనేసి మేము మనవి చేస్తూ ఉన్నాము. ఒకవేళ కరెంటు ఛార్జీలు తగ్గించుకుంటే మేము పిసిసి తరపు నుంచి ప్రజలలోకి వెళ్ళి కరెంటు ఛార్జీలు ప్రభుత్వానికి పేమెంట్ చేయకుండా ప్రజలను కోరి డిమాండ్ చేసే అవసరం వస్తుందనే మాట మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఈ నెల 7న జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షల నిర్వహణపై జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం లింగాల గణపురం మండల పార్టీ అధ్యక్షులు బస్వగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ డీసీసీ బ్యాంక్ చైర్మన్ రెడ్డబల్లి ప్రదీప్రావు, ఎంపీపీ చిట్ల జయశ్రీ, ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పందించి మన జనగామ జిల్లా పార్టీ అధ్యక్షుల సంపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కొనే విధంగా మెడలు వంచే విధంగా అదేవిధంగా మన గ్రామంలో ఉపాధి కూలి పథకం అది వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. మన రైతులు అందరూ రేపు వచ్చి ధర్నా చేసి వాళ్ళ మెడలు వంచి ఈ రెండు కార్యక్రమాలు మనం సాధించుకోవాలని మీ ద్వారా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు మీసా అర్జున్రావు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ నిజమైన దేశభక్తి ఉన్న పార్టీ ఒక్క బీజేపీయేనని పేర్కొన్నారు. సామాన్య కార్యకర్త సైతం ప్రధాని పదవి చేపట్టేందుకు తమ పార్టీలో అవకాశం ఉంటుందన్నారు. 2023లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఒక పండుగ వాతావరణంలో ఈ జెండా కార్యక్రమం జరుపుకోవడం జరుగుతున్నది. ఈరోజు 6 April 1900 రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, ఇవాళ ఎయిర్ కనెక్టివిటీ కానివ్వండి, ఇవాళ మనం ఏదైతే ఈ సెల్ఫోన్లలో మరి మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక చట్టాలు తీసుకొచ్చినటువంటి ఘనత మరి ఈరోజు నరేంద్ర మోడీ గారికి దక్కింది. మరి ఈరోజు ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చిండు, మరి ఆయనే మరి సన్నవడ్డానికి ప్రజలకు చెప్తున్నాం. మరి ఇంకా అనేక విషయాలలో రేపు భారతీయ జనతా పార్టీ ప్రజాదరణతో రాబోయేటువంటి ఎన్నికలలో మరి ముందుకు పోవడానికి పెదపూడి మండలం ఏపీ త్రయం గ్రామంలో నిర్మించిన పల్లాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డితో పాటు ఏపీ త్రయం గ్రామ సర్పంచ్ అడబాల అనురాధ దుర్గయ్య, ఎంపీటీసీ పెండం ప్రసవ శ్రీనివాస్, గుండా ఈశ్వరరావు, వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు. వంట గ్యాస్ విద్యుత్ ఛార్జీలు పెరిగినందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, మెదక్ జిల్లా అధ్యక్షులు రెడ్డి తిరుపతి రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భంగా బడంగ్పేట 10వ డివిజన్ కుర్మల్గూడ గ్రామంలో టేకుల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందల శ్రీరాములు యాదవ్ పాల్గొని జెండా ఎగురవేశారు. అనంతరం బీజేపీ పార్టీ సీనియర్ నాయకులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బూత్ అధ్యక్షుడు
మనం రోజు న్యూస్ మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాము. దానికి వ్యతిరేకంగా డ్రగ్ మాఫియాకు అరికట్టలేని టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా బడంపేట అధ్యక్షుడు రామకృష్ణంగా డ్రగ్ మాఫియా విస్తరిస్తుందో మనము ప్రత్యక్షంగా తెలంగాణ యువరాజుగా భావించే మన కేటీఆర్ గారికి వైట్ ఛాలెంజ్ విసిరినా కానీ అతను స్వీకరించే పరిస్థితిలో లేరు. అలాంటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పెద్దలే డ్రగ్స్లో డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం పైన ఒత్తిడి మరింత ఉధృతం చేస్తాము. యువతని తప్పుదోవ పడకుండా మేము భాజపా తరఫున పోరాటం చేస్తున్నాము. భారత్ మాతాకి. కాకినాడ ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ప్రెసిడెంట్ పెద్దంశెట్టి ఆధ్వర్యంలో కాకినాడ భానుగుడి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు కాకినాడ జిల్లా బీసీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. బీసీలపై ఉన్న తప్పుడు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డివిజన్ బీసీ సంఘ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధిపత్య కులాల మీద ఉన్న కేసులు తీసేస్తామేంటి? బీసీల మీద ఉన్న కేసులు ఆల్ పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. ఇందులో మనమోహన్ సింగ్ కూడా నాయకులు వచ్చారు. ఇవాళ ఈ నాయకులు కూడా మాట్లాడి మన పిల్లల గురించి మన భావించారు. ఏ విధంగా పట్టించుకోవట్లేదంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు పాత సోదరు నుంచి బీసీలో కలిపి అసలు మేము జిల్లా నలుగురు నుంచి వచ్చిన నాయకులు ఇవాళ వాకా వెంగళరావు గారు విజయవాడ నుంచి వచ్చారు. అలాగే కుర్రా శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ బేగంపేట్ ప్రకాష్ నగర్ ఏరియా జీహెచ్ఎంసీ సూపర్వైజర్ సాయినాథ్పై నిన్న రాములమ్మ అనే ఒక జీహెచ్ఎంసీ కార్మికురాలికి నరేష్ అనే తోటి కార్మికుడికి మధ్య గొడవలో సూపర్వైజర్ సాయినాథ్ లేనప్పటికీ రాములమ్మ సూపర్వైజర్పై తప్పుడు సమాచారం ఇచ్చిందని, గతంలో కూడా వారిరువురికి గొడవ జరిగిందని, రాములమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అని తోటి కార్మికులు మరియు బేగంపేట్ ఏరియా జీహెచ్ఎంసీ డిఈ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇద్దరికి చెప్పేసి తోటి కార్మికులు మెయిన్ రోడ్ మీద కార్మికుడు ఉంటే జర లేబర్ వస్తారు వాళ్ళకి ఒత్తిపోయిరా అని చెప్పేసి అక్కడ ఉన్న సుభద్రతో చెప్పి పోయిన అన్న జర ఒత్తిపోయినా అని చెప్పుకుంటా వెళ్ళిపోయినా అక్కడ నుంచి. వీళ్ళిద్దరికి మాత్రమే నేను ఒత్తింది ఆ రోజు ఒత్తి వీళ్ళకి చెప్పేసి పోయినా మా బాబు బాగాలేడు ఇట్లా హాస్పిటల్ ఉన్న హాస్పిటల్ తెస్తున్నారు అంటే తీసుకెళ్తున్నా నేను వెళ్తున్నా జర ఆడాలి. చిన్న గొడవ వచ్చింది మిషన్ మీద ఆమె వేటేసింది. మిషన్ మీద వేటేసే వరకు అట్లా కాదు ఇట్లా చేతను ఇట్లా అనేసింది. అనేసి వరకు ఆమె కింద పడ్డది, మిషన్ కింద పడ్డది, మిషన్ అందుకు అయితే మేమిద్దరము ఆటలు వెళ్ళిపోయినాం. మాకు ఉప్పు కూడా వెళ్ళి వచ్చేదని మేమిద్దరం వెళ్ళిపోయినాము. ఇక మిగతా వాళ్ళు కూడా అందరూ పెట్టి వెళ్ళిపోయి వీళ్ళిద్దరే ముగ్గురు జిక్కిరు. ఈ ముగ్గురు వాంటెడ్లీ చేసినట్టుగా అంటే వర్కర్లు కూడా ఇప్పుడు మాట్లాడుతూ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మాకు ఎటువంటి ప్రాబ్లం సూపర్వైజర్ చెప్తుందని చెప్పి. కాబట్టి అలాగే అనిపిస్తుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈసారి డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం. మెదక్ జిల్లా ఆందోళ నియోజకవర్గం టెక్మాల్ మండల పరిధిలోని పాల్వంచ తాండాలో జగదాంబ మాత శివలింగ ప్రతిష్ట, సంత్ సేవాలాల్ మహారాజ్ సంత్రామ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టలో జగదీశ్వర్ ఆనంద మహారాజ్ పాల్గొన్నారు. గిరిజనులు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున పాల్గొని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. लोग रंग के है ना अपन धंडे वाले से कपड़ा लोट అనపర్తిలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల ప్రెసిడెంట్ కర్రీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పెదపూడి రాజు, ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు దొరబాబు, ఎక్స్ మండల ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి ఒక విలక్షణమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతాలు ఆకర్షించి మన ఇండియాలో భారతీయ జనతా పార్టీలో చాలామంది అభిమానులు కార్యకర్తలు కూడా చాలా నిష్ఠగా ఈ పార్టీ ఎదగదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ లేమి, రాజకీయ కొరత సరైనతో అధికారే. మోడీ గారు ఎలాగైతే భారతీయ జనతా పార్టీకి మంచి పేరు తెచ్చారో ఆంధ్రాలో కూడా మనందరం కలిసి భారతీయ జనతా పార్టీ యొక్క గౌరవాన్ని పెంచాలని చెప్పి తద్వారా ప్రజలందరికీ
భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ వేడుకలు జగ్గంపేట మండల బీజేపీ అధ్యక్షుడు మేక వీరబాబు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. తొలుత బీజేపీ జెండాని ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టా మంగరాజు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జెండా పాతాలని కోరారు. అదేవిధంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దాట్ల కృష్ణవర్మ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీజేపీ వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు కొత్తపల్లి సూరిబాబు, మండల ఎస్సీసీల అధ్యక్షులు నూకా తాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అధికారం ప్రజలందరి చేతుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రపంచం ఏ విధంగా పార్టీని ఆదరిస్తుందో వేడుకలు జరుగుతున్నాయి. ఇది ఒక పండుగలాగా జరుగుతుంది. ఇది దీనిలో కూడా నిలువుగా పాల్గొని పార్టీని మరింత ప్రజల్లో తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు జెండా కార్యక్రమాన్ని నిర్వహించారు. గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు. నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలకు ఎంతో సహాయపడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా అప్పుడు ఒక పథకాన్ని తీసుకొని రావడము వాళ్ళకు ఒక ఆనవాయితీ అయిపోయింది. అభివృద్ధి చేస్తాం, అన్నీ చేస్తామని చెప్పి ఈరోజు రోడ్లు ఎక్కడిదో అక్కడనే పెట్టి, డ్రైనేజీస్ అక్కడనే పెట్టి, వాటర్ లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవ కార్యక్రమంలో వచ్చిన కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు భానుక, నర్మద మల్లికార్జున్, శ్రీనివాసరెడ్డి మరియు వివిధ జాతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ గారు ఆశయాలు కంటోన్మెంట్ బోర్డులో తప్పకుండా కంటోన్మెంట్ మొత్తానికి తన ఆశయాలు తీసుకుపోయి అవి నెరవేరే విధంగా చేస్తామని తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లా కడపలో బాబు జగ్జీవనరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ఎంఆర్పిఎస్ నాయకులు పలివెల రమేష్ ఆధ్వర్యంలో జగ్జీవనరావు విగ్రహానికి కడప ఎస్ఐ డి రమేష్ బాబు, ఎంపీపీ వెంకీ లక్ష్మి, సత్యబాబు, సర్పంచ్ షాదే ఆశా జ్యోతి కుమార్, కాకినాడ రూరల్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెంకే శ్రీనివాస్ బాబా పాల్గొని విగ్రహానికి పూలమాలు వేసి ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు బండారు మురళి, ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి రావడం, ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడం, దానికి ఎన్ఆర్పిఎస్ కాకినాడ నుంచి కూడా వాళ్ళు గతలు రావడం, వీళ్ళని ప్రోత్సహించడం అంతా కూడా అభినందనీయం. జగ్జీవన్ రావర్ నుంచి తర్వాత బొల్లిగా కూడా చాలా విధంగా ఆయన పాల్పడడం జరిగింది. ఈరోజు ఆయన జయంతితో పురస్కరించుకుని ఇక్కడ పాకిస్తాన్ మీద యుద్ధాన్ని చేయడానికి కూడా ధైర్యంగా ఆయన మినిస్టర్, కేబినెట్లో మినిస్టర్ ఈయన, డిఫెన్స్ మినిస్టర్ గారు. అంతేకాకుండా ఈయన అందరికీ ఆ రోజు ఈ భారతదేశానికి సమన్యాయం కోసం పోరాటం చేసిన సమర్యోధుడిగా నిలిచిన మన బాబు జగన్ గారు, జగన్మోహన్ గారి సాధించుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే అన్ని జాగ్రత్తల్లో మనందరం కూడా నడిచి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మనం కూడా అందరం కలిసి పోరాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన హవేలీ గన్పూర్ మండలం కూచనపల్లి గ్రామంలో శ్రీ కూచాద్రి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో సతీ సమేతంగా ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య షేరి సుభాష్ రెడ్డి దంపతులకు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో వందలాది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నారాయణ పర బ్రహ్మం తత్వం నారాయణ పర స్వాహేతి నారాయణాయ
మహేశ్వరం నియోజకవర్గం కుర్మగూడ గ్రామంలో బీజేపీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ బీజేపీ జెండా ఎగరవేశారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఎంపీ 2 స్థానాలు మాత్రమే గెలిచిందని, ఇప్పుడు సెంట్రల్లో 303 ఎంపీలు ఉన్నామని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయాలని అన్నారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అన్నగారు నల్లా ఇంద్రసేన రెడ్డి గారు ఇక్కడ రావడం సంతోషకర విషయం. అదే భాగంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క బుల్లోజర్గా తయారై ఆ బుల్లోజర్ పెట్టి వాళ్ళని పెగిలిచ్చేది అతి తొందరగా ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాత ఈరోజు పెడుతున్నారు. వరి ధాన్యం పండుతుంది తప్ప ఉప్పుడు బియ్యం పండవు, కానీ ఉప్పుడు బియ్యాన్నే కొనుగోలు చేయాలనేటువంటి పద్ధతిలో చేసుకుంటూ రేపు వీళ్ళు ఢిల్లీ పోతున్నారు. 11వ తారీఖు నాడు ధర్నా చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. 11వ తారీఖు ఇస్తాం. ఎవరెవరైతే మంత్రులు అక్రమంగా రోడ్డు మీదకి వెళ్ళి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేయబోతున్నాం. బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ 21వ సర్వే నెంబర్ 205లో గల 54 గజాల పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారని మున్సిపల్ కార్పొరేషన్ వెస్ట్ బాలాజీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కమిషనర్కు మరియు స్థానిక కార్పొరేటర్ సుమన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లామని, పార్కును కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరోవైపు బాధితులు 2020లో రిజిస్ట్రేషన్ గల 54 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారని, ఇల్లు నిర్మాణానికి మరియు బోరు వేయడానికి పర్మిషన్ కూడా తీసుకున్నారని, కాలనీ వాసులు అడ్డుకుంటున్నారని, న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఏ విధంగా అంటూ న్యాయం చేయడం లేదు. కావున మీ తరపు నుండి మేము అధికారులను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా పార్క్ ప్లేస్ మాకు రావాలండి. మేము ఎక్కువ అడగట్లేదు. గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ మాత్రమే గవర్నమెంట్కి సంబంధించిన పార్క్ డెవలప్మెంట్ కోసం అడుగుతున్నాము, ఎక్కువ అడగట్లేదు. అది దౌర్జన్యంగా ఇప్పుడు బోర్ వేస్తున్నారు. మీరు చూడొచ్చు, అడగడానికి ఆపాలి. నా బాధను ఎవరిని చెప్పుకోవాలి? మీకు పర్సనల్ నేను ఒక ఎస్సీ క్యాస్ట్ అని నన్ను ఇంట్లో ఇబ్బంది పెడుతుర్రా, లో క్యాస్ట్ అని నాకు ఇట్లా ఇబ్బంది పెడుతుర్రా సార్. మీరు కొద్దిగా న్యాయం చేయాలి నాకు. ఎన్ని గజాలు అండి? 54 గజాలు. పర్మిషన్ క్యాన్సిల్ చేస్తా అని బెదిరిస్తాడు డిపిఓ సార్. ఓకే, నెక్స్ట్ టైం చేయవద్దు. నెక్స్ట్ ఏం స్టెప్ ఏంటి? నేను నెక్స్ట్ స్టెప్ ఏం లేదు సార్. నాకు కొద్దిగా న్యాయం దొరికితే మంచిది, లేకుంటే కొద్దిగా న్యాయం చేయాలని అనుకుంటున్నాను. లేకుంటే కేసీఆర్ సార్ దగ్గర పోయి ఆయన దగ్గర నేను కూర్చొని, సార్ ఇప్పుడు ఇట్లా అన్యాయం జరుగుతుంది, మీరే న్యాయం చేయాలి. కమిషనర్ దగ్గర ఇక్కడ జరగకపోతే కలెక్టర్ దగ్గర, కలెక్టర్ దగ్గర కూడా పోతాం, కలెక్టర్ దగ్గర కూడా పోతాం. మండల కేంద్రమైన రంగంపేట మంచినీటి చెరువు వద్ద కొలువై ఉన్న శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మధ్యరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రుడ స్వామి ఆలయం 6వ వార్షికోత్సవం బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి ఉత్సవ మూర్తులకు కళ్యాణం జరిపించారు. అనంతరం ఉత్సవ మూర్తులను తీరు వీధుల్లో ఊరేగించారు. గ్రామ మాజీ ఉప సర్పంచ్ పాలాటి వీర నాగేశ్వరరావు భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. ఈ నెల 7 నుండి 11వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు కోరారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ 13వ వార్డు సుల్తాన్పూర్ గ్రామంలో సర్వే నెంబర్ 64లో రోడ్డుకు ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా అక్రమ నిర్మాణం నిర్మిస్తుంటే స్థానికంగా ఉన్న రైతులు గత నెల కంప్లైంట్ ఇవ్వగా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోకపోగా రాత్రికి రాత్రే మెయిన్ రోడ్డుపై అక్రమ నిర్మాణం నిర్మిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవట్లేదని, అధికారులకు ఇప్పటికైనా తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రెవెన్యూ మల్లాపూర్, మా వ్యవసాయ పొలము, మేము 3 అన్నదమ్ములము, జగన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మైపాల్. రౌడీజం చేస్తూ బిల్డింగ్ నిర్మించడం జరుగుతుంది. వాళ్ళు ఎలాంటి పర్మిషన్ లేకుండా రోడ్డును ఆక్రమించి అధికారులు చెప్పినా కానీ వాళ్ళని వినిపించుకోకుండా రానైతే బిల్డింగ్ నిర్మించడం జరుగుతుంది. వారిపైన అధికారులు తక్షణమే కఠిన చర్య తీసుకోవాల్సిందిగా మా యొక్క మనవి చేస్తున్నాం. 64 51
ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కానీ మాకు సపోర్ట్ చేయట్లేదు. మేము ఎందుకు, మా రోడ్డు ఇది విలేజ్ రోడ్డు కాదు, అవుట్లెట్ రోడ్ అంటే మేము ఒప్పుకుందాము. అవుట్లెట్ రోడ్డు కాదు, మా సొంత రోడ్డు, మా పొలానికి ఉన్న రోడ్డు అది, మా పొలానికి కొన్నాం మేము రోడ్ అది నుంచి మాకు రోడ్ ఉన్నది. రోడ్ వచ్చి వాళ్ళు వాక్ఫై చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అధికారులు, మరి ఎందుకు గురించి మాకు అర్థం కావట్లేదు. దయచేసి పైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, కింద అధికారుల మీద చర్య తీసుకోవాలి. వికారాబాద్ లో బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రులు. మీర్పేట్ మున్సిపల్ లో మెట్రో వాటర్ పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ జరిగిన ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద. పటాన్చేరిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి విజయన్. Please like, share and subscribe to BCN Telugu News.